अन्नी शाखल अधिकारुलु सिब्बंदी सहाय सहकारालतोने बारा शाहिद रोट्टेल पंडुग विजयवंतमैंदनी जॉइंट कलेक्टर कूर्मानाथ कॉर्पोरेशन कमिश्नर विकास मरमत्तुलु पेर्कोन्नारु। बारा शाहिद दर्गा रोट्टेल पंडुग विजयवंतंगा मुगिसिन संदर्भंगा दर्गालो मुगिंपु सभा एर्पाटु चेशारु। मुंदुगा पंडुगलो कृषि चेसिन जर्नलिस्टुलु अधिकारुलु सिब्बंदिकी ज्ञापिकलु अंदजेसी सन्मानिंचि अभिनंदिंचारु। अनंतरं वारु मात्लाडारु। एंपी रूरल नियोजकवर्ग इंचार्जी आदल प्रभाकर रेड्डी आध्वर्यंलो एक्कडा एटुवंटि इब्बंदुलु लेकुंडा रोट्टेल पंडुग విజయవంతమైందన్నారు। పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టర్ హరినారాయణ్ ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిలు పగడ్బందీగా చర్యలు చేపట్టారని తెలిపారు। సుమారు 12 నుంచి 15 లక్షల మంది వరకు భక్తులు పండుగకు విచ్చేశారని వారికి అన్ని వసతులు సమకూర్చామని చెప్పారు। రొట్టెల పండుగ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। రావడం జరిగింది। పండుగ సెలబ్రేట్ చేయడానికి ఎర్పాట్ చేయడానికి మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం మన కలెక్టర్ సార్ మన జాయింట్ కలెక్టర్ సార్ 2 times రివ్యూ మీటింగ్ పెట్టారు పండుగ ముందుగా। తర్వాత 2-3 సార్లు ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేశారు। ఏమేమి ఏర్పాటు చేస్తున్నాం ఎలా ఏర్పాటు చేయాలి మొత్తం చెప్పడం జరిగింది। ఇప్పుడు మీ అందరికీ ఒక బ్రీఫ్ అలాగే ఒక మీకు ఈ పండుగలో మనం ఏమేమి ఏర్పాటు చేసాం అది గురించి చెప్తాను। మనకి దాదాపు 5,300 శానిటేషన్ వర్కర్స్ అరేంజ్ చేసాం మనం ఓవరాల్ లాస్ట్ 5 డేస్. ఇంకా ఈరోజు కూడా వర్కర్స్ వచ్చారు చేస్తున్నారు రేపు కూడా కొంతమంది వస్తారు। ఇదే కాకుండా మనము 60 జెంట్స్ అండ్ 60 లేడీస్ సెపరేట్ టాయిలెట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేశాం। ఇదే కాకుండా లేడీస్ షవర్ ఏరియా కూడా అరేంజ్ చేశాం। మనకి టాయిలెట్స్ రిలేటెడ్ లాస్ట్ 5 డేస్లో ఒక సింగిల్ కంప్లైంట్ కూడా రాలేదు। ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు। వాళ్ళే ఏమైనా వేరే స్టేట్స్ ఉంది ఏమైనా అదర్ స్టేట్స్ ఉంది వచ్చిన వాళ్ళు కూడా మనకి చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు। చాలామందికి ర్యాండమ్గా సర్ప్రైజింగ్లీ అడగడం జరిగింది। అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడారు। ఇంకా డీటెయిల్డ్గా ఇంకా వివరంగా చేసేసారు ఇప్పుడు మీ అందరికీ చెప్తారు। అండ్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం అంటే ఈరోజు మనం అందరికీ చెప్పినామని ప్రభుత్వం ఎలా మనకి డైరెక్షన్స్ ఇచ్చి ఇది పండుగ చేయడానికి చెప్పారు అండ్ ఎలా మనం చేసాం ఇదే మీద ప్రెస్ మీట్ చేసి మీ అందరికీ ఒక అవగాహన ఇస్తున్నాం। ఇప్పుడు నేను చేసేసరికి రిక్వెస్ట్ చేస్తాను సార్ మీ అందరికీ డీటెయిల్డ్గా ఇంకా చెప్తారు పండుగ గురించి। ఈరోజు 3 ఆగస్టు 2023 ఏదైతే బారా షాహిద్ దర్గా ఆధ్వర్యంలో జరుగుతున్న రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమంకి సంబంధించి సో మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పండుగని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। సో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము కలెక్టర్ గారు అలాగే కార్పొరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ కార్పొరేషన్ సో ఆధ్వర్యంలో ఈ పండుగని 29వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది। నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టోటల్లో మీకు తెలుసు పగలంతా కూడా చాలా ఎక్కువ ఎండ ఉండేది సాయంత్రం 6 తర్వాత కొంచెం వాతావరణం మనకు మారింది। సో ఈ పగలంతా కూడా మనకి జనాలు కూడా ఎక్కువగా మనకు వచ్చింది ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8-9 గంటల వరకు ఆ టైంలో ఎవరికి కూడా ఎక్కడ ఇష్యూ లేకుండా సో వాటర్ పెట్టడం జరిగింది। అది కార్పొరేషన్ ద్వారా పెట్టి కంప్లీట్గాను ఫిల్టర్ చేసి అంటే నార్మల్గా ఫిల్టర్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా అండ్ క్లోరినేటెడ్ వాటర్ ఏదైతే ఇప్పుడు మనకి లెవెల్స్ చెప్పారో 2 పాయింట్స్ 3 పాయింట్స్ లెవెల్స్ అదే రకంగా వాటర్ని మనం అందించడం జరిగింది। అట్ ది సేమ్ టైం మీకు తెలుసు ఇటువంటి పండుగలు జరిగినప్పుడు హ్యూజ్ పబ్లిక్ గ్యాదరింగ్ దగ్గర అండ్ డివోటీస్ గ్యాదరింగ్ దగ్గర ఏంటంటే సో ఎపిడెమిక్ మీకు డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది। సో దాంట్లో ఏం చేసామంటే సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో సో కంప్లీట్గానే మనం ఏంటంటే డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది అలాగే
4 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ ఏంటంటే మెడికల్ క్యాంప్స్ పెట్టి 24 అవర్స్ వాళ్ళు ఏంటంటే అంబులెన్స్ కూడా ఇక్కడ రెడీగా రెండు పెట్టి వాళ్ళ హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ అయితే పట్టుకెళ్ళేటట్టు అండ్ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఆల్ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే సెలైన్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టి మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫుడ్ సో ఎక్కడ కూడా ఒక యాడ్వర్స్ న్యూస్ లేకుండా వచ్చిన పబ్లిక్తో కూడా మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే బిగినింగ్ 1 నుండి అందరూ కూడా ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయండి, మాకు ఎక్కడికి ఎలాగ వెళ్ళాలి, సైనేజ్ బోర్డ్స్ కానీ హెల్ప్ డెస్క్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఆర్ షవర్ గార్డ్స్ కానీ అన్ని రకాలుగా మాకు చాలా బాగుందండి, ఈసారి చాలా చాలా బాగా చేశారని చెప్పేసి వచ్చిన ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కర్ణాటక వాళ్ళతోనే అలాగే ఢిల్లీ నుండి అక్కడ నుండి వచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. బయట పబ్లిక్లోకి వెళ్ళి చాలా చక్కగా అందరూ కూడా రెస్పాన్స్ అనేది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ఏంటంటే మీ అందరూ కూడాను సో సపోర్ట్ చేయడం వల్ల చాలా చాలా బాగా జరిగిందండి ఇది. సో ఈ రోజుతో ఈ ముగింపు కార్యక్రమం అంటే ఈ రోజుతో మనం రొట్టెల పండుగను ఇక్కడ ముగింపు దీని రోజుగా మనం ఇది డిక్లేర్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మరొక్కసారి సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో మాకు ఎవరైతే కోఆపరేట్ చేశారో ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రెస్ ఎస్పెషల్ మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. బారాషాహిద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహిద్ దర్గా, దర్గా మిటా, నెల్లూరు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతేహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారాషాహిద్ దర్గా.